మన దేశంలో చాయ్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. రోజులో ఓ వ్యక్తి కనీసం రోజుకు 2-3 సార్లైనా చాయ్ తాగుతాడు. ఈ నేపథ్యంలోనే గల్లీ గల్లీలో టీ షాప్స్ వెలుస్తున్నాయి. ఈ వ్యాపారంలోకి ఉన్నత చదువులు చదువుకున్న యువత సైతం వచ్చి చేరిపోతున్నారు. చాయ్ బిజినెస్తో అద్భుతంగా రాణిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. తాజాగా ముంబైకు చెందిన ఇద్దరు కుర్రాళ్లు చాయ్ బిజినెస్తో అదర కొడుతున్నారు. అందరికంటే కాస్త డిఫరెంట్గా ఆడి కార్లో వచ్చేసి రోడ్డుపై చాయ్ అమ్ముతున్నారు. ముంబై మహానగరంలో నివాసముండే అమిత్ కశ్యప్, మనోజ్ శర్మ అనే ఇద్దరు యువకులు ఆన్ డ్రైవ్ టీ పేరిట చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. అందరిలా ఓ చిన్న షాప్లో బిజినెస్ చేయకుండా తమ ఆడి కార్నే టీ షాప్గా మార్చేశారు. ముంబైలోని లోఖండ్వాలా బ్యాక్ రోడ్లో రాత్రి సమయంలో ఆడి కార్లో దిగుతున్నారు. డిక్కీలో తెచ్చుకున్న సామాన్ని కింద పెట్టుకుని రుచికరమైన టీని తయారు చేస్తున్నారు. చాయ్ అమ్ముడుపోయిన తర్వాత అదే ఆడి కార్లో రయ్యమంటూ వెళ్లిపోతున్నారు. అయితే సుమారు 30 లక్షల విలువైన కార్లో వచ్చి యువకులు చాయ్ అమ్ముతూ ఉండడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. బాగా డబ్బున్న బడాబాబుల్లా కనిపిస్తున్న యువకులు ఇలా రోడ్డుపై చాయ్ అమ్ముకుంటున్నారేంటి అని మరికొందరు వింతగా చూస్తున్నారు. కార్లో వచ్చి చాయ్ బిజినెస్ ఏంటని కొందరు ప్రశ్నిస్తే డబ్బు సంపాదించడానికి సిగ్గెందుకు అని వారే తిరిగి ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఆడి కారు దగ్గర దొరికే చాయ్ కోసం మాత్రం స్థానికులు భారీగానే బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి.